సరే ఎందుకులే తత్కాలి డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి 200కి కక్రుతు పడి నేను నార్మల్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను తత్కాలి కాకుండా. అన్న వైజాగ్ డైరెక్ట్ బస్సులు ఏమైనా ఉన్నాయా? వైజాగ్ ఏం లేవా? ఇంక ఇదొక్కటే మార్గం. అట్లీస్ట్ విజయవాడ నుంచి విశాఖపట్నం అన్న ఏసీ బస్ దొరికితే బాగుంటుంది, కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. సో స్టార్ట్ అవడానికి కొంచెం లేట్ అయితే అయిద్దని అంటున్నారు. మేబీ ఒక 20 మినిట్స్ స్టార్ట్ అయిపోవచ్చు. మొహం బయటికి పెడితే గాలాడుతుంది, లేదంటే బిస్కెట్ ఎండకి. టికెట్ ఎగిరిపోతే బిస్కెట్ అయిపోతుంది, జాగ్రత్త పట్టుకోవాలి. సూపర్ లగ్జరీ. ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం వర్క్ ఉండి నేను విశాఖపట్నం అయితే వెళ్దామని చెప్పి డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను అన్నమాట ఒంగోలు నుంచి విశాఖపట్నం వరకు. అది తత్కాల్ టికెట్స్ 180 or 190 తత్కాల్ టికెట్స్ ఉన్నాయి నేను బుక్ చేసుకునేటప్పుడు ఈరోజు మార్నింగ్. సరే ఎందుకులే తత్కాలి డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి 200కి కక్రుతు పడి నేను నార్మల్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను తత్కాల్ కాకుండా. సాయంత్రం కన్ఫామ్ అయిపోద్దిలేండి. నార్మల్ 40 or 45 వెయిటింగ్ లిస్ట్ ఉండేది, కానీ బిస్కెట్ అయిపోయింది మొత్తము. 170 or 180 తత్కాల్ టికెట్స్ మొత్తం అయిపోయి అవి కూడా వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి నా టికెట్ కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయి క్యాన్సిల్ అయితే అయిపోయింది. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీతో ఈరోజు నేను ముందరికి అయితే వచ్చాను. ఈరోజు నేను నెల్లూరు, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నెల్లూరు డిస్టిక్లోని కావల్ నుంచి నేను విశాఖపట్నంకి అయితే వెళ్తున్నాను అనమాట ఏపీఎస్ఆర్టీసీ బస్ పట్టుకొని. మాక్సిమం మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉండవు, కష్టం అనమాట దొరకడము. సో అందుకే నేను ఇక్కడ నుంచి విజయవాడకు బస్ పట్టుకుంటాను, విజయవాడ నుంచి మళ్ళీ విశాఖపట్నం ఇంకో బస్ పెట్టుకొని అయితే వెళ్తాను. టైం వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:30 అయితే అవుతుంది. ఓవర్ నైట్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఇక్కడ నుంచి విశాఖపట్నం సుమారుగా 700 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 12 గంటల పైన జర్నీ టైం అయితే పడుతుంది. చూద్దాం ఎంతసేపు ఏందో అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. సో ఇదే అనమాట మా ఊరు బస్టాండ్, కావలి బస్టాండ్. అయితే రఫ్గా ఒక 10 ప్లాట్ఫామ్లు ఏమో ఉంటాయి, చిన్న బస్టాండ్ నేను. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి తిరుపతి బస్సు వచ్చింది, పక్కనే విజయవాడ బస్సు ఉంది. ఎస్ ఇది ఎక్కితే చాలు. అక్కడ కాకినాడ ఉంది, అదైనా విజయవాడకే పోద్దులేండి. విశాఖపట్నంకి ఒక్క బస్సు దొరికినా చాలు. ఒకసారి మనం కౌంటర్లో అయితే అడుగుదాం ఎంక్వైరీలో, విశాఖపట్నంకి డైరెక్ట్ బస్సు ఉందేమో. అన్న వైజాగ్ డైరెక్ట్ బస్సులు ఏమైనా ఉన్నాయా? వైజాగ్ ఏం లేవా? సో మా ఊరు నుంచి ఉండేదే మామూలుగా 2-3 బస్సులు అనమాట. వాటిల్లో కనుక్కుంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా అయితే ఏం బస్సులు లేవన్నారు. ఇంక ఇదిగోండి విజయవాడ బస్సు అయితే ఇక్కడ రెడీగా ఉంది, దీన్ని ఎక్కి విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి మారాలన్నమాట. సో ఇప్పుడే వాటర్ బాటిల్ అయితే ఒకటి కొనుక్కున్నా, మళ్ళీ దారిలో దిగి కష్టం అనమాట ఎక్కడం. అందుకనే చాలా రోజుల తర్వాత బస్ బ్లాక్స్ అండ్ ట్రైన్ బ్లాక్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. లడాక్ సిరీస్ అయితే కొంచెం పెండింగ్లో ఉంది, అవైతే మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా త్వరలో. సో బస్సు లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో చూద్దాం, ఆల్రెడీ కొంతమంది అయితే ఎక్కున్నారు. సో బస్సు అయితే మీరు చూస్తున్నారు కదా, కొత్త బస్సు అనమాట. ఏపీఎస్ఆర్టీసీలో కొత్త బస్సు చూసి 8 రోజులు ఎన్ని బస్సులు అది కొత్త బస్సు. సీట్లన్నీ కొత్తగా ఉన్నాయి, చాలా 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 బాగున్నాయి. బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను, లాస్ట్ సీట్లో కూర్చుందాం మన, కంఫర్టబుల్గా ఉంటుంది డిస్టర్బెన్స్ లేకుండా. సో ఈ బస్సు స్టార్ట్ అయ్యేదాకా మనకి చెమటలు తప్పదు. నెత్తంతా చూడండి ఎట్టి చెమట పట్టేస్తుందో. మా ఊర్లో అసలు ఏసీ బస్సులు ఎక్స్పెక్ట్ చేయడానికి ఎలా, అట్లీస్ట్ నెల్లూరు నుంచి అన్న కొంచెం గరుడ కానీ లేదా అమరావతి కానీ ఇవి దొరికేవి. మా ఊర్లో ఈ చాలా తక్కువ ఆగుతాయి ఆగనని చెప్పు, కానీ కొన్ని కొంచెం తక్కువ అయితే ఆగుతాయి అన్నమాట. ఇంక ఇదొక్కటే మార్గం. అట్లీస్ట్ విజయవాడ నుంచి విశాఖపట్నం అన్న ఏసీ బస్సు దొరికితే బాగుంటుంది, కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. సో స్టార్ట్ అవడానికి కొంచెం లేట్ అయితే అయిద్దని అంటున్నారు. మేబీ ఒక 20 మినిట్స్ స్టార్ట్ అయిపోవచ్చు. మొహం బయటికి పెడితే గాలాడుతుంది, లేదంటే బిస్కెట్ అయ్యేందుకి. ఓకే రైట్, బస్సు అయితే రివర్స్ చేస్తున్నారు, బస్టాండ్ నుంచి అయితే తీస్తున్నారు అనమాట. సో స్టార్ట్ అయింది మొత్తానికి ఎగ్జాక్ట్లీ 10 o'clock బస్ ఇది వచ్చేసి. 10 గంటలకి అయితే తీస్తున్నారు. అండ్ మీరు అక్కడ చూసుకుంటే రోడ్డు మీద కనిపిస్తున్నాయా, ఇగోండి ప్రైవేట్ బస్సులు హవా కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ప్రైవేట్ బస్సు డైరెక్ట్గా ఎక్కేస్తే ప్రైవేట్ బస్సులు అయితే బోల్డ్ ఉంటాయి వైజాగ్కి, బట్ ఎక్కి పడుకోవడంలో కిక్ అయితే ఉండదు కదా. కొంచెం బస్సులు మారి ఏపీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేస్తే కొంచెం కిక్ ఉంటుంది అని చెప్పి అయితే నేను ఏపీఎస్ఆర్టీసీలో ఎక్కుతున్నాను అనమాట. నాకెందుకో పర్సనల్గా స్లీపర్ బస్సుల కన్నా సీటింగే నచ్చుతాయి. ఈ విధంగా సెమీ స్లీపర్ కొంచెం రిక్లైన్గా ఉండి వెళ్ళేవే నచ్చుతాయి. స్లీపర్లో కొంచెం పడుకుంటే అన్ఈజీగా కడుపు తిప్పేస్తుంటుంది అనమాట, అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఉంటాం కాబట్టి. సో ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ మీ ఎవరికన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. సో ఎగ్జాక్ట్లీ కావలి నుంచి విజయవాడ వచ్చేసి 230 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం నేషనల్ హైవే, నేను దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో వెళ్ళిపోతారు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే. మన ఏపీఎస్ఆర్టీసీ ట్రావెల్స్ ఎట్ట వెళ్తారు చూడాలి. యాక్చువల్లీ కొత్త బస్సు ఇది కాబట్టి కొంచెం నమ్మకం అయితే ఉంది. అట్లీస్ట్ ఒక 4 అవర్స్లోనే దింపేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 4 to 4.5 అవర్స్లో. ఎగ్జాక్ట్లీ 10 గదిలింది కదా, మీకు ఎన్నింటికి వెళ్ళింది అనేది నేను అప్డేట్ అయితే ఇస్తాను.
నా గెస్ ప్రకారం ఈ బస్సులన్నీ మారి మనం విశాఖపట్నం చేరుకునేసరికి తక్కువలో తక్కువ మార్నింగ్ 10 to 11 అయితే అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మా ఊరికి అయితే టాటా బై బై చెప్పారు. ఏ ఊర్లో ఇన్ని విగ్రహాలు అయితే ఉండవు, మా ఊర్లో ప్రతి జంక్షన్కి ఒక విగ్రహం అయితే ఉంటుంది. సో ఇప్పుడే టికెట్ అయితే తీసేసుకున్నాను, టికెట్ కాస్ట్ అయితే చూస్తున్నారు వామ్ చేస్తున్నారు. వెనకాల సీట్ కదా 390 రూపాయలు అయితే తీసుకున్నారనమాట, 220 కిలోమీటర్లకి దగ్గర దగ్గర. ఎందుకోండి ఇక్కడైతే రాస్తున్నా చూడొచ్చు 216 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే డిస్టెన్స్. అయితే టికెట్ ఎగిరిపోతే బిస్కెట్ అయిపోతుంది, జాగ్రత్త పట్టుకోవాలి. సూపర్ లగ్జరీ బై బై. సో వెహికల్ స్పీడ్ అయితే చూస్తున్నారు కదా 65-66 అట్ట మెయింటైన్ చేస్తున్నారనమాట, 70 యావరేజ్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఏపీఎస్ఆర్టీసీలో సూపర్ లగ్జరీ బస్సుల వరకు రిస్ట్రిక్షన్ అయితే ఉందని అనుకుంటున్నాను. 70 హైయెస్ట్ స్పీడ్ లిమిట్ అనమాట, 70 దాటి అయితే పోకూడదు. మేబీ ఫ్యూయల్ని సేవ్ చేయడానికి, మైలేజ్ సేవ్ చేయడానికి. ఇంకా కొన్ని కొన్ని బస్సులు అమరావతి ఏసీ బస్సులు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం కొంచెం 100 వరకు అయితే లిమిట్ ఉంది అని అనుకుంటున్నా, నాకు తెలియదు. ఇవైతే 70. సో బస్సులో లైట్లు అయితే ఆపేశారు, ఇంకా నెక్స్ట్ స్టాప్ ఒంగోలు. ఒంగోలు వచ్చాక మళ్ళీ లైట్లు ఆన్ చేస్తారు, ఒంగోలుని చూపిస్తాను మీకు. సో ఫైనల్లీ వెల్కమ్ టు ఒంగోలు. మా బస్సు ఒంగోలుకి అయితే వచ్చేసింది అనమాట, ఒక రేంజ్లో కొట్టుకుంటూ వచ్చేసాడు. కరెక్ట్గా 1 అవర్లో బస్సు అయితే ఒంగోలుకి వచ్చేసింది. సో టైం ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది, బస్సు 8 ప్లాట్ఫామ్లో అయితే పెట్టేశారనమాట. ఒంగోలులోని బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసింది బండి. అయితే చూడండి నైట్ టైం కదా పల్లెవేలి బస్సు అన్నీ ఖాళీయే, అంటే ఓన్లీ డే టైమే కదా పల్లెవేలి బస్సులు తిరిగితే వరుసగా చూడండి అయితే పెట్టేసుకున్నారు. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2:30 అవుతుంది, 2:25 ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. కరెక్ట్గా 4:25 మనకి కావలి నుంచి ఇక్కడికి అయితే తీసుకొచ్చేసాడు. పర్లేదు చాలా ఫాస్ట్గానే వచ్చారు అనమాట. స్టాప్స్ కనుక చూసుకుంటే మా ఊరు దాటిన తర్వాత ఒంగోలు లాగారు, ఒంగోలు తర్వాత డైరెక్ట్ చిలకలూరుపేట, చిలకలూరుపేట తర్వాత విజయవాడ అనమాట. డైరెక్ట్గా వచ్చేసారు గుంటూరు సిటీ లోపలికి కూడా పోలేదు బస్సు అయితే, చాలా 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 ఫాస్ట్గా వచ్చాడు. గుంటూరు సిటీ లోపల పోయింటే ఇంకో 1 గంట లేట్ అయి ఉండేది, బట్ పోలా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకో బస్సు అయితే పట్టుకొని వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి, బట్ ఇది వైజాగ్ వెళ్తుంది అనమాట. సో ఇదైతే చూస్తున్నారా డాల్ఫిన్ క్రూజ్ వైజాగ్కే వెళ్తుంది. సో చూద్దాం దీంట్లో ఖాళీ ఉందంటే రిచ్గా వెళ్ళిపోదాం డాల్ఫిన్ క్రూజ్లో, జమ్మని తీసుకెళ్ళేస్తుంది. చాలా 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 మంచిది అనమాట డాల్ఫిన్ క్రూజ్, అసలు చాలా ఫాస్ట్ వెళ్ళొద్ది. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 5 o'clock అయితే అవుతుంది, 2:30 స్టార్ట్ అయిందనమాట మన బస్సు విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు. ఎగ్జాక్ట్లీ 5 o'clock అంటే 2.5 అవర్స్కి రాజమండ్రికి చేరుకుంది. సో ఫైనల్లీ వెల్కమ్ టు రాజమండ్రి. రాజమండ్రి కాంప్లెక్స్లోకి అయితే బస్సు ఎంటర్ అయిపోయింది. ఒక పక్క బయలుదేరి ఆల్మోస్ట్ 10 గంటల బయలుదేరి, టైం ఇప్పుడు 5 అవుతుంది, అంటే దగ్గర దగ్గర 7 గంటల సేపు నుంచి కూర్చొని ఉన్నా. కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. అండ్ ఈ బస్సు ఒక నెగిటివ్ ఏంటంటే బ్యాగ్ పెట్టుకోవడానికి ఖాళీ లేదనమాట, ఒకటి అయితే నెగిటివ్. ఇంకా బ్యాగ్ పక్క సీట్లు అయితే పెట్టుకొని నేను కూర్చున్నాను. మార్నింగ్ 5 అవుతుంది టైం, అయితే లైటింగ్ ఇప్పుడిప్పుడు రావడమే స్టార్ట్ అయింది. ఇంకొక 1 అవర్లో సన్ రైజ్ కూడా అయిపోయింది. ఏసీ అయితే అల్లాడి ఇచ్చేసారమ్మ, మామూలుగా లేదు బస్సులో అయితే చల్లగా ఉంది. సో మీరైతే చూస్తున్నారా రాజమండ్రి నుంచి మా ఊరు ఎగ్జాక్ట్లీ 378 కిలోమీటర్లు, 7 గంటల అయింది కదా బయలుదేరి, 378 కిలోమీటర్లు అయితే వచ్చాం అనమాట. పర్లే మంచిగా వచ్చినట్టు గూగుల్ టైము 6 గంటలు చూపిస్తుంది, మనం 7 గంటల్లో వచ్చాము. టైం ఎగ్జాక్ట్లీ 5:05 అయితే అవుతుంది. We'll be right back.
సో బస్ అయితే చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్లో అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ తుని బస్ స్టాండ్లో అయితే ఆపారు వాష్రూమ్స్ కోసం. టైం మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. ఒక 20 మినిట్స్ బ్రేక్ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఏమున్నా కూడా ఇక్కడైతే పని కానీ ఇచ్చేసాయి. కానీ ఇక్కడ నుంచి 3 అవర్స్ అయితే పడుతుంది రఫ్గా. వైజాగ్ 130 కిలోమీటర్లు ఉంది. సో నేను సెకండ్ టైము థర్డ్ టైము డాల్ఫిన్ క్రూజ్లో అయితే ట్రావెల్ చేస్తున్నా. చాలా 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 బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సర్వీస్ నెంబర్ 3360 విశాఖపట్నం. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. నేను విజయవాడలో దీన్ని అయితే ఎక్కాను అనమాట. బస్సు సైడ్ అయితే చూడండి, డాల్ఫిన్ క్రూజ్ అని మంచిగా రాస్తుంది. చాలా పెద్ద బస్సు, మల్టీఆక్సిల్ అవడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎక్కడ అసలు ఎత్తేయడాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. చాలా మంచిగా అనిపించింది నాకు జర్నీ అయితే. ఈ డాల్ఫిన్ క్రూజ్ బస్సులు వచ్చేసి వోల్వో 9400 సిరీస్ అయితే యూజ్ చేస్తారు. ఇవి 14.5 మీటర్స్ లెంత్ అయితే ఉంటాయన్నమాట. మీ అందరికీ ఒక క్వశ్చన్, మన బస్సు మైలేజ్ ఎంత ఇస్తుంది? కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి రఫ్గా హైవేలో మైలేజ్ ఎంత ఇస్తుందో. ఎక్కువసేపు జర్నీ చేయడం అనేది కొంచెం ప్రాబ్లం అనమాట ఈ సెమీ స్లీపర్ బస్సులో. కూర్చొనే ఉండడం వల్ల కాళ్ళు అయితే చూస్తున్నారా లైట్గా వాచ్ అయ్యి, ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగితే కానీ సెట్ అవ్వవు. సో సన్ రైజ్ అవుతుంది, క్లౌడ్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు ఎండలు ఉన్నాయి, ఈరోజు బయటికి రావడం వల్ల క్లౌడ్స్ అయితే వచ్చాయన్నమాట. కొంచెం సంతోషము. ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు అంటే ఎక్కువసేపు కూడా అప్లై తీసేస్తున్నారు బస్సును అయితే. సో ఎగ్జాక్ట్లీ అనకాపల్లి అవుట్స్కట్స్లో ఉన్నాం అనమాట. సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంది ఇంకా బస్సు. సో ఈ బస్సులో మనకి ఇక్కడ చూసుకుంటే 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే బాగుందన్నమాట. వెంట్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. సో డాల్ఫిన్ క్రూజ్ అంటే ఇంకా హై ఎండ్ బస్సెస్ కాబట్టి దీంట్లో మనకి మెయింటెనెన్స్కి ఇటువంటి ఇబ్బంది ఏం లేదు. అండ్ 2 బల్బ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టాప్ బటన్ అయితే ఉంది. ఇది నొక్కితే ముందర డ్రైవర్ దగ్గర అలారం మోగుద్ది. అండ్ ఇది వచ్చేసి లైట్ అనమాట. ఈ ఎలాగో ముందర డ్రైవర్ ఆన్ చేయలేదు. అండ్ ప్రతి దగ్గర ఒక ఎమర్జెన్సీ బ్రేక్ గ్లాస్ కిట్ అయితే ఉందన్నమాట. సో ఎమర్జెన్సీ టైమ్స్లో గ్లాస్ని అయితే బ్రేక్ చేయడానికి